నిన్న ధర్మవరంలో జరిగిన బహిరంగ సభ వైసీపీ నాయకులు చేసిన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే వెంకటరామ్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్ తో టౌన్ ప్రజలపై మాపై తెలుగుదేశం పార్టీపై మాట్లాడడం జరిగింది. ఆయన ఫ్రస్ట్రేషన్ అన్నది తెలుగుదేశం 28 స్థానాల్లో పోటీలో ఉందనా లేకపోతే ఎలక్షన్ జరపాల్సి వస్తుందనా లేకపోతే తెలుగుదేశం క్యాండిడేట్లు వార్డులో తిరుగుతుంటే నన్ను రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ పెట్టించాల్సిన అవసరం ఏర్పరిచారనో అర్థం కాని పరిస్థితి. ఆయన నిన్న మాట్లాడుతూ మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి గురించి వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా, ఆయనకు గాని ఆయనకున్న వెనకలున్న చరిత్రకు గాని ఎన్టీఆర్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఆయనకు ఎటువంటి అర్హత లేదు. ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటే తరాలు పడుతుంది మళ్ళీ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడానికి. బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు, మాట్లాడుతూ అందరూ అంటే ఆయన ఎంత వల్గర్ గా మాట్లాడతాడంటే ఆయన కామ్ కోల్పోయి అంత వల్గర్ గా మాట్లాడే పద్ధతి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈరోజు ప్రజా క్షేత్రంలో ఉన్నాం మనం, ప్రజల మధ్యన ఉన్నాం, ప్రజలకి నువ్వు ఏం సందేశాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోవాలా. దాంట్లో రకరకాలుగా మొదటిగా సంక్షేమ పథకాల గురించి ఆయన నీట్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆయన దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు మొత్తం ఉన్న వాళ్ళందరికీ మేము అందిస్తున్నాము, మా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి, ఆ అబద్దాలు చెప్పి నవరత్నాలు పెడతామని చెప్పే మీ పార్టీ అధికారం లేకొచ్చింది, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆ అబద్దాలే ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి, ప్రజలందరికీ నువ్వు అందజేయగలుగుతున్నావా అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థ లేకుంటే సచివాలయ సిబ్బందులు పనిచేస్తున్నారు కాబట్టి మేము బయటికి పడుతున్నాం అంటున్నావు అనగలుగుతున్నావు, కానీ మా పార్టీని చూసి గాని మమ్మల్ని చూసి గాని రేపొద్దున మేమిచ్చే ఏవైనా ప్రజలకి మేలు చేస్తామా మేలు చూసి గాని మా ఓట్లు పడతాయి మేము గెలుస్తామని చెప్పి ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు. కేవలం సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు మా వాళ్ళు బ్రహ్మాండంగా పోయి గ్రామాల్లో బెదిరిస్తున్నారు, ఇక్కడ వార్డుల్లో బెదిరిస్తున్నారు కాబట్టి మేము గెలుస్తాము అనే మాట నువ్వు చెప్పకనే చెప్పే పరిస్థితిని ఇది. మరి దాంతోపాటు మా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అభ్యర్థులు వాళ్ళందరికీ మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, వార్డులో ఉన్న తెలుగుదేశం వాళ్ళకి అందిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఎస్, ఈరోజు మేము ఎవరికి సంక్షేమ పథకాలు మీరు అందగలుగుతారు? పేదలకు అందగలుగుతారు. ఈరోజు మేము పేదలు నిలబెట్టాం, తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాలని పేదల్ని ఈరోజు పోటీలో నిలబెట్టింది. నీలాగ రియల్ ఎస్టేట్ ఏజెంట్లను రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులను లేకుంటే రౌడీలను రౌడీ షీటర్లను గుండాలను ఈరోజు మేము బరిలోకి దింపలేదు. మేము కామన్ మ్యాన్ ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు పోటీలోకి వదిలింది. దానిని గొప్పలు చెప్పుకోవడం కంటే ఈ ఒక కామన్ మ్యాన్ తో కామన్ మ్యాన్ ని నువ్వు ఏ రకంగా భయపెట్టి నువ్వు గెలవాలనుకుంటున్నావు అనే విషయాన్ని కూడా నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంతోపాటు ఒక విషయం వెంకటరామ్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఖాళీ సూట్ కేసులో బట్టలు పెట్టుకుని నువ్వు ఈరోజు ధర్మారం వచ్చిన పరిస్థితి. ధర్మారం రాగానే మొదటిసారి ఎమ్మెల్యే అవ్వగానే మొట్టమొదట ఇల్లు కట్టుకున్నావు, రెండోసారి ఎమ్మెల్యే కాగానే గుర్రాల కూటం కట్టుకున్నావు నువ్వు. ఈరోజు నువ్వేం మాట్లాడతావంటే ఏదో మా తాతలు నేతలు దాగినారు మా మీసాలు ఉపవాసం చూడండి అన్నట్టు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనే టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు. జస్ట్ మా తాత దాగినాడు, మా నాయన దాగినాడు, వాళ్ళ నేతలు దాగినారు కాబట్టి నా మీద ఉపవాసం చూడమంటావునా? నీ వాసన నీ చరిత్ర చూసుకొని నీ తాత నాయన దాగినాడు అని చెప్పి నీ వాసన గబ్బు వాసన వస్తుంది. ధర్మవరం పట్టణంలో మొట్టమొదట నువ్వు పరిచయం అవడానికి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నావు, ఆ రోజు ఏమి ఇది కొత్తగా మైకులు కెమెరాలు ఆ రోజు రాలేదు, ఈరోజు కొత్తగా ఎక్కడొచ్చినాయి?
ఈరోజు మైక్ తగిలించుకొని మైక్ ఉంటే ఓ మాట మైక్ లేకుంటే ఓ మాట ధర్మవరం ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే నువ్వు మేలు చేయి ఈరోజు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ షోపుటప్ చేయడానికి కాదు లేకుంటే ఫేస్బుక్ లో లైవ్ పెట్టడానికి కాదు ఆ వదిలేసి ఆ పక్కన పెట్టి నువ్వు మేలు చేస్తే బ్రహ్మాండం చేస్తున్నాడు అంటారు దాంతో నువ్వేం చెప్తానో పొద్దున్నే బ్రష్లు నోట్లో పెట్టుకుని ఎవరు ముడ్డి కడుక్కోకున్న టైంకే నేను ఉర్లేకపోతాను అని చెప్తాను ఎందుకలు చేయబోతానో మాకే తెలియదు కానీ పొద్దున్నే నువ్వు వాటికి పోయినా నువ్వు ఎందుకు పోతానో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు పోతే ఆ వార్డుల్లో రోడ్లు మారట్లేదు కాలువలు మారట్లేదు స్ట్రీట్ లైట్లు ఏవి కొత్తగా వేసింది ఏం లేదు కానీ ఎక్కడైనా సైట్లు ఉంటే మాత్రం క్లీన్ చేసేసి బండలు బాధ్య పడేసి ఈడో చీకలు పడితే మా సైట్లు అడిగిపోతాయి నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇంతవరకు ఈ ధర్మవరం పట్టణంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు నువ్వు పెట్టిన ప్రజలకి నీ ప్రజలకి కట్టుకోలేక ముగ్గురు ప్రాణాలు వదిలిన పరిస్థితి నీ రియల్ ఎస్టేట్ దందాన్ని తట్టుకోలేక ముగ్గురు ప్రాణాలు వదిలిన పరిస్థితి ఈరోజు నువ్వు ఆర్ఓసీ వచ్చింది లేకుంటే ఇంకోటి అని చెప్పి రకరకాలు మాట్లాడతాను దాని అడ్డం పెట్టుకుని దీని అడ్డం పెట్టుకుని ఎస్ నీలాంటి వారని కల రాయడానికి అది ఆలోచన పుట్టుకొచ్చింది నీలాగా అమాయకుల్ని ముందుకు పెట్టుకుని రెడ్ స్టార్ అనే పేరుతో ఆ రోజు మీరు చేసిన అరాచకాన్ని ధర్మవరం చూడకపోలేదు ధర్మవరం చూసింది ఈ రోజుకి అవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి అమాయకుల్ని చంపడం అమాయకుల్ని అడ్డం పెట్టుకుని అమాయకుల్ని చంపిన పరిస్థితి ఈ పద్ధతిలో నువ్వు పోతే మళ్ళీ ఆలోచన పుట్టాల్సి వస్తుందేమో అది చెప్పుకునే కూడా చాలు కాదు ఈరోజు నువ్వు అక్కడెక్కడో రాప్తాల్లో అంతే వీటికి వచ్చి పడినారంటున్నావు ఈరోజు ప్రజల తీర్పు దాన్ని గౌరవిస్తాం శిరసావరిస్తాం దాన్ని మార్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం కొట్లాడతాం మా తప్పులు ఉంటే మార్చడానికి ప్రయత్నం అది ప్రజల తీర్పు దానికి అంత విలువ ఉంటుంది దాన్ని వదిలేసి తన్నారంటే నీ ధర్మంలో తంతే నువ్వు వేటికి పోయినావు మూడేళ్ళు కనపడకుండా పోయినావే ధర్మారంలో తంతే మూడేళ్ళు కనపడకుండా పోయినావు ఈరోజు ధర్మారంలో సునీతమ్మ మినిస్టర్ అయిన తర్వాత ధర్మారం రాలేదనే మాట నువ్వు మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళతో రాజకీయం చేయడానికి సునీతమ్మతో పని ఉందా నేను సరిపోతాను నీకు ఆమె వచ్చి అంత సీనియర్ వచ్చి మీతో రాజకీయాలు చేయాల్సినంత అవసరమూ లేదు నేను చాలు నీకు సునీతమ్మ వచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు